ధోనిస్ సినిమా కోసం రస్మిక రెమిడిషన్ తగ్గించుకోవడానికి ఏంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు అంతమంది హీరో ధోనిస్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లియర్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం హీరోయిన్ రస్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆమె కండ సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ప్రస్తుతం తో సంబంధం లేకుండా వాట్సాప్ బాస్ సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు హీరోయిన్గా ప్రస్తుతం వర్ష సినిమాల్లో నటిస్తున్నటువంటి ఆమె ధనుష్ హీరోగా నటిస్తున్న మూవీ కూడా కమెంటీ అయిన విషయం తెలిసిందే ధనుష్ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా టాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు ఇప్పటికే ధనుష్ నటించిన సార్ మూవీ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వరలోనే టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కొమలి దర్శకత్వంలో మరో మూవీ ద్వారా ట్రాక్స్ ముందు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మంద నటిస్తున్నారు అయితే ఈ సినిమాలో రశ్మిక రమ్యూ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పుష్ప మూవీతో పాన్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక ఒక సినిమాకు ప్రస్తుతం దాదాపు ఐదు కోట్ల వరకు రెమినేషన్ తీసుకున్నట్లు సమాచారం అయితే కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తున్నటువంటి సినిమాలో మాత్రం రష్మిక నటించడం కోసం చాలా తక్కువ మొత్తంలో రెమినేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది ధనుష్ సినిమా కోసం రష్మిక కేవలం రెండు కోట్ల రూపాయలు రెమినేషన్ తీసుకుంటున్నారట అయితే ఇలా చాలా తక్కువ మొత్తంలో రెమినెన్స్ తీసుకోవడానికి కారణం కూడా లేకపోలేదు ఇప్పటికీ ఇండస్ట్రీలో రష్మికకు పోటీగా ఎంతమంది మంది హీరోయిన్ ఇండస్ట్రీలో కడుగుపెట్టి వర్ష సినిమాల్లో నటిస్తుండడంతో ఆమె కాస్త అవకాశాలు తగ్గాయి ఈ క్రమంలోనే రెమ్యూడేషన్ డిమాండ్ చేస్తూ చేస్తే ఉన్న అవకాశాలు కోల్పోతాయి ఉద్దేశంతో ఉద్దేశించారు తక్కువ మొత్తంలో కూడా అడించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేర్ వచ్చింగ్